సరదాగా గడుపుదామని చెరువు దగ్గరకు వెళితే మృత్యు పొట్టన పెట్టుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మరణంతో హైదరాబాద్ లో విషాదం అలముకుంది. కర్ణాటక గంగావతి చెరువు దగ్గర జరిగిన దుర్ఘటన అందరి గుండెలను పిండేస్తోంది. రేపో మాపో బాగా స్థిరపడాల్సిన వాళ్లు అర్థాంతరంగా చనిపోయారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో నివాసముండే ప్రకాష్కు ప్రవళిక, పావని, పవిత్ర ముగ్గురు అమ్మాయిలు. తల్లి అరుణది కర్ణాటక గంగావతి కావడంతో వీరు తరచూ అమ్మమ్మ ఇంటికి వెళుతుంటారు. ఈ ఏడాది కూడా గంగావతి వెళ్లారు. కొన్ని రోజులు సరదాగా గడిపి దగ్గరలో ఉన్న దుర్గా గుడికి వెళ్లారు. తల్లిదండ్రులు భోజనాలు ఏర్పాట్లు చేస్తుంటే దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లొస్తామని వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురు అమ్మాయిలతో పాటు బంధువుల అబ్బాయి ఆశీష్, బాబాయి రఘు కూడా చెరువులో మునిగిపోయారు. పొద్దున్నే వెళ్ళాము, అక్కడ ఏమగుడు దుర్గమ్మ అని ఏడుగుట్టల మధ్యలో అమ్మవారి గుడి ఉంటది, అక్కడికి వెళ్ళినాం మేము. అసలు నిన్న అంపికి పోదామా అనుకుంటే, నిన్న అక్కడ జాతర నడుస్తుంది, వద్దు బేట, మేము రాత్రికి పోయేది ఉంది, మనము అంపికి వద్దని అందరం మాట్లాడుకొని ఇక్కడ పోయేసి వద్దాము అంటే సరే అన్నారు అని ఇంట్లో మేము అందరం స్నానాలు చేసుకుంటూ వద్దు మమ్మీ, మేము అక్కడ చేసుకుంటాం, ఇంట్లో ఎప్పుడు చేసేదే ఉంటుంది కదా అని వాళ్ళు అన్నారు. అంటే వద్దు అంటే వాళ్ళ డాడీకి జ్వరం వచ్చిండు మమ్మీ, డాడీకి జ్వరం వచ్చిండు, డాడీని చూసుకో, మేము చిన్నపిల్లలమ్మా, మీ కొడుకులో మేమేమో అంటుండే, నా మాటకు ముందు మాటకు ముందు ఎప్పుడు హుషారుండే నా పిల్లలు అట్లానే అందరు ఐదు ఏడు ఎనిమిది మంది పోయినారు అక్కడికి. 8 మంది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత తీసుకెళ్తాము, నిన్న బట్టలు పట్టుకొని కూర్చోండి అన్నారంట. వాళ్ళ ఇద్దరు బట్టలు పట్టుకొని కూర్చుంటే 6 మంది అందులోకి దిగిండ్రు, ఒక్కోటి పైకి వచ్చిండు, 5 గురళ్ళకే పోయినరు. చెరువులోకి దిగుదామన్న సరదానే వారి ప్రాణాలు తీసింది. ఈత రాకపోవడంతో చెరువులో బండరాళ్ల మీద నిలబడ్డారు. అయితే రాయి జారడంతో చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ప్రవళిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోప్ జిమ్నాస్టిక్స్ లో చాలా పథకాలు గెలుచుకుంది. పవిత్ర ఇంటర్ ఫస్ట్ ఇయర్. మూడవ అమ్మాయి పావని 9వ తరగతి చదువుతోంది. వీరి బంధువులైన ఆశీష్ 10వ తరగతి చదువుతున్నాడు. అతని బాబాయ్ రఘు ఓ ప్రైవేట్ ఉద్యోగి. వీళ్ళిద్దరూ బోయినపల్లిలో ఉంటారు. హైదరాబాద్ నుంచి ఒక 10-15 మంది వెళ్ళాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము 5 గురే వెళ్ళాము. మా ఫ్యామిలీ మెంబర్స్లో మా పిల్లలు 3 గురు కోల్పోయారు. అక్కడ అమ్మమ్మ గారు ఉంటారు, అంటే వీళ్ళ అమ్మమ్మ గారు ఉంటారు, మా అత్తగారు. మాది హైదరాబాదు, మా అత్తగారు గంగావతి కర్ణాటక. ఎవ్రీ ఇయర్ పోతారు, నేను పోను, పిల్లలు వెళ్తారు, ఆడుకుంటారు, వస్తారు, మంచిగా ఉంటారు. కాకపోతే ఈసారి వాన చాలా పడడం వల్ల ఆ బురదమయం ఇది అయిపోయి వాళ్ళు జారిపోయి కిందికి వెళ్ళిపోయారు. ఎంతో ఆనందంగా గంగావతి వెళ్లిన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయి హైదరాబాద్ తీసుకొచ్చారు. 5 గురు చనిపోవడంతో కుటుంబం శోకసందనంలో మునిగిపోయింది.